ఈరోజు దేవుని వాగ్దానం 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. నా ప్రియ సహోదరులరా, దేవుడు మీ శత్రువుల మీద మీకు జయం ఇవ్వబోతా ఉన్నాడు. శత్రువులపై విజయమునిచ్చి మీ జీవితంలో సమాధానం చేత, నెమ్మది చేత దేవుడు నింపి ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి శత్రువులపై దేవుడు మీకు జయాన్ని, సంతోషమును, నెమ్మదిని ఈరోజే దేవుడు మీకు కలుగజేసి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, నీ శత్రువులపై విజయంనిస్తానని, జయంనిస్తానని సెలవిచ్చిన శక్తి గల దేవ, ఇప్పుడైతే స్తోత్రం వేసాయా. ఎంతమంది అయితే వారి శత్రువుల బాధకు భయంకరమైన నెమ్మది లేని స్థితిలో ఉన్నారేమో, వారందరినీ మీరు దర్శించండి. ఇప్పుడే ప్రతి ఒక్కరికి సమాధానాన్ని మీరు అనుగ్రహించండి. శత్రువులపై విజయమును మీరు అనుగ్రహించండి. వారి జీవితంలో గొప్ప మేళ్ల చేత నింపండి నాయన. పరిశుద్ధాత్మదేవ, నీ కృప ఎంత గొప్పది తండ్రి, నీకు వందనాలు. నీ కార్యములు జరిగించండి. వారి జీవితంలో గొప్ప సమాధానం చేత నింపండి. ఇప్పుడే వారి శత్రువులు యేసు నామములో లయమగుదురుగాక. ప్రతి బంధకములు తొలగిపోనుగాక. ప్రతి అంధకార శక్తులు తొలగిపోనుగాక. పరిశుద్ధాత్మదేవ, శాంతి సమాధానము నెమ్మది చేత నింపుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.